Hi friends, welcome to Swami Current Affairs Classes YouTube channel. ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి చెస్ గేమ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్ గురించి, చెస్ ఛాంపియన్షిప్ గురించి, అలాగే 2021 జరిగినటువంటి చెస్ వరల్డ్ కప్ గురించి, అలాగే 2021 లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్, ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ గురించి, అలాగే 2021 లో జరిగినటువంటి మహిళల చెస్ వరల్డ్ కప్ గురించి, అలాగే 2021 లో జరిగినటువంటి గ్రాండ్ ఫిక్స్ గురించి, ర్యాపిడ్ బ్లిచ్ ఛాంపియన్షిప్ల గురించి, అవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో మనం 1x1 అలాగా ఈ రోజు రేపటి క్లాస్ లో రెండు వీడియోస్ గా మనం చేసుకుందాం. అయితే ఈ రోజు క్లాస్ ఏంటంటే చెస్ గురించి, చెస్ క్రీడ 2021 ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం చూడబోతున్నాం. అయితే చెస్ అనుకోసరికి మనం గమనించినట్లయితే ప్రపంచానికి చెస్ ని పరిచయం చేసినటువంటి దేశము, ప్రపంచానికి చెస్ ని పరిచయం చేసినటువంటి దేశం ఏంటంటే చెస్ లేదా చదరంగాన్ని పరిచయం చేసిన దేశం ఏంటంటే భారతదేశంగా మనం చెప్పవచ్చు. చెస్ అనేది ఎక్కడ పుట్టింది? భారత్ లో పుట్టింది. అయితే చెస్ లేదా చదరంగాన్ని జాతీయ క్రీడగా కలిగినటువంటి దేశం ఏంటంటే, జాతీయ క్రీడ ఏ దేశంగా చెస్ ఉందంటే, జాతీయ క్రీడగా కలిగిన దేశం ఏంటంటే రష్యా. చెస్ ని జాతీయ క్రీడగా కలిగినటువంటి దేశం రష్యా. అయితే ఈ యొక్క చెస్ ని మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క చెస్ నిర్వహణ కోసము ఒక ఫిడే అనేటువంటి, అంటే ప్రపంచ చెస్ సమాఖ్య అనేది, ప్రపంచ చెస్ సమాఖ్య దాన్ని ఫిడే అంటారు. ఫిడే అంటే ప్రపంచ చెస్ సమాఖ్య. ఈ యొక్క ప్రపంచ చెస్ సమాఖ్య అనేది ఈ యొక్క చెస్ గేమ్ కి సంబంధించి ఇంటర్నేషనల్ వైజ్ గా వివిధ ఈవెంట్స్ ని కండక్ట్ చేయడం కోసం ఏర్పడింది. ఈ ప్రపంచ చెస్ సమాఖ్య అనేది 1924 జూలై 30వ తారీఖున ఏర్పడింది. 1924 జూలై 30న ఎక్కడ ఏర్పడింది అంటే ప్యారిస్ లో. అందువల్ల ఈ యొక్క ప్రపంచ చెస్ సమాఖ్య జూలై 30వ తారీఖున 1924లో ఏర్పడింది. కాబట్టి 2021వ సంవత్సరం 2021 జూలై 30న ప్రపంచ చెస్ దినోత్సవంగా ఏ రోజున తొలి, అంటే 2021 జూలై 30న ప్రపంచ చెస్ దినోత్సవాన్ని తొలిసారి చెస్ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ చెస్ దినోత్సవం ఏ రోజున అడుగుతారు, జూలై 30న చెస్ దినోత్సవంగా, ప్రపంచ చెస్ దినోత్సవంగా జరపడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క చెస్ ని చదరంగాన్ని మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క చెస్ ఆడడానికి గ్రాండ్ మాస్టర్ హోదాలు అనేవి ఉంటాయి. ఆ గ్రాండ్ మాస్టర్ హోదాని మనం గమనించినట్లయితే భారతదేశం నుండి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయుడు ఎవరని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాండ్ మాస్టర్ హోదా ఎవరు పొందారంటే విశ్వనాథన్ ఆనంద్. ఈయన తొలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు 1988వ సంవత్సరంలో. అలాగే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయ మహిళ, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయ మహిళ ఎవరంటే సుబ్బరామన్ విజయలక్ష్మిగా మనం చెప్పవచ్చు. అయితే ఈ సుబ్బరామన్ విజయలక్ష్మి తమిళనాడు రాష్ట్రానికి చెందింది. 2001లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా అనేది రీసెంట్ గా భారతదేశంలో 71, 72వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కరెంట్ అఫైర్స్ లో డెఫినెట్ గా వచ్చేటువంటి బిట్టు. ఇందాక మనం చూసుకున్న ప్రపంచ చెస్ దినోత్సవంగా ఏ రోజున జరుపుతారు, తొలిసారి ప్రారంభించారు, అది ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం ప్రారంభించినటువంటి ఆ చెస్ దినోత్సవం ఏ రోజు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇటీవలి కాలంలో భారతదేశం నుండి రీసెంట్ గా
ఇటీవలే అంటే ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా, గ్రాండ్ మాస్టర్ హోదా ఎవరికి వచ్చిందంటే 71వ గ్రాండ్ మాస్టర్ గా హోదా పొందిన 71వ వ్యక్తి ఎవరని అడుగుతారు. చాలా 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 ఇంపార్టెంట్. 71వ పర్సన్ ఎవరంటే సంకల్ప్ గుప్తా. చాలా ఇంపార్టెంట్, సంకల్ప్ గుప్తా. ఈ సంకల్ప్ గుప్తా అనేటువంటి ఈ కుర్రవాడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. సంకల్ప్ గుప్తా మహారాష్ట్రకు చెందినవాడు. అలాగే 72వ గ్రాండ్ మాస్టర్ అంటే ఇప్పుడు వరకు మన ఇండియాలో 72 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. 72వ గ్రాండ్ మాస్టర్ గా 2021 నవంబర్ 9న 72వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు హోదా పొందారు అని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. మిత్రభా గుహ ఈ మిత్రభా గుహ అనేటువంటి ఆయన కోల్కతాకు చెందినవాడు. ఈ మిత్రభా గుహ కోల్కతాకు చెందినటువంటి పర్సన్ గా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇప్పుడు రాబోతుంది. ప్రపంచంలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా, అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే, గ్రాండ్ మాస్టర్ హోదా రికార్డ్ అతి చిన్న వయసులో రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే, చాలా 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 ఇంపార్టెంట్, సెర్గీ కర్జాకిన్. ఈ సెర్గీ కర్జాకిన్ అనేటువంటి ఆయన మనం గమనించట్లయితే చాలా 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 ఇంపార్టెంట్. ఈయన రష్యా దేశానికి చెందినవాడు. ఈ సెర్గీ కర్జాకిన్ రష్యా దేశానికి చెందినవాడు. ఒక్కొక్కసారి ఉక్రెయిన్ అని కూడా ఇస్తారు. రష్యా ఇచ్చినా లేకపోతే ఉక్రెయిన్ ఇచ్చినా మీరు ఏది ఇస్తే అది పెట్టండి ఆప్షన్ లో. ఈ యొక్క సెర్గీ కర్జాకిన్ అనేటువంటి ఆయన 12 సంవత్సరాల 7 నెలల 0 రోజులు అంటే 12 సంవత్సరాల 7 నెలలకే గ్రాండ్ మాస్టర్ హోదా పొంది, ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన పర్సన్ గా రికార్డ్ అనేది 17 సంవత్సరాలుగా ఇతని పేరు మీదే ఉంది. అయితే 17 సంవత్సరాల రికార్డ్ ని బద్దలు కొట్టినటువంటి వ్యక్తి, 17 సంవత్సరాలుగా ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే, రికార్డ్ బ్రేక్ ఎవరు చేశారంటే 2021 నవంబర్లో ఆ రికార్డ్ బ్రేక్ చేశారు. ఎవరు అంటే అభిమన్యు మిశ్రా. వెరీ 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 ఇంపార్టెంట్. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా రికార్డ్ ని బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరంటే అభిమన్యు మిశ్రా. ఈ అభిమన్యు మిశ్రా ఏంటంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి పర్సన్ అభిమన్యు మిశ్రా. యుఎస్ఏకి చెందినవాడు, అలాగే భారతీయ మూలాలు ఉన్నాయి. ఈ అభిమన్యు మిశ్రా ఏంటంటే జస్ట్ 12 సంవత్సరాల 4 నెలల 25 రోజులకే ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ పర్సన్ ఈయన అన్నాము, సెకండ్ పర్సన్ రష్యా దేశానికి చెందినవాడన్నో, మరి భారతదేశం నుండి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన అతి చిన్న వయస్సు రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే, చాలా 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 ఇంపార్టెంట్, గుకేష్ ధమ్మరాజు అనేటువంటి కుర్రవాడి పేరు మీద ఉంది. ఈ గుకేష్ ధమ్మరాజు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. ఇతను 12 సంవత్సరాల 7 నెలల 17 రోజులు అంటే జస్ట్ సెర్గీ కర్జాకిన్ కి జస్ట్ ఇతనికి జస్ట్ 17 రోజులు డిఫరెన్స్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రపంచంలో ఈ ముగ్గురు కూడా అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి రికార్డు నెలకొల్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే 2021లో జరిగినటువంటి చెస్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ మనం చూసుకుందాం. అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ మనకి అతి చిన్న వయసులో పొందినటువంటి వారు రికార్డ్స్ బ్రేక్ చేయడం అది జరిగింది. అలాగే 2021లో చెస్ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 2021లో రీసెంట్ గా గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారతీయుల గురించి అది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే చెస్ ఈవెంట్స్, 2021 చెస్ యొక్క ఈవెంట్స్ గురించి మనం చూసుకుందాం. చెస్ ఈవెంట్స్ 2021 గురించి మనం చూసుకుందాం.
ఈ చెస్ ఈవెంట్స్ మనం గమనించినట్లయితే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ చెస్ ఛాంపియన్ ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు 2021 గురించి మనం చూడబోతున్నాం. ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ అంటే ఒకసారి ప్రపంచ చెస్ ఛాంపియన్ అవ్వడం అంటేనే అసాధ్యము. అలాంటిది ప్రపంచ చెస్ ఛాంపియన్ ని వరుసగా 5వ సారి గెలిచినటువంటి పర్సన్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు అనేవి 2021 నవంబర్ 24 నుండి డిసెంబర్ 12 వరకు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో జరిగాయి. ఎక్కడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో జరిగాయి. అయితే ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు అనేవి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. అయితే 2020లో కరోనా కారణంగా వాయిదా అయ్యి 2021లో జరిగాయి. అయితే ఈ 2021లో జరిగిన ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలలో విజేతగా నిలిచినటువంటి పర్సన్ ఎవరంటే విజేత మాగ్నస్ కార్ల్సన్. ఈ మాగ్నస్ కార్ల్సన్ అనేటువంటి దిగ్గజం ఏ దేశానికి చెందిన నార్వే దేశానికి చెందినటువంటి చెస్ దిగ్గజం, ప్రపంచ గ్రేట్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు, ప్రెసెంట్ ప్రపంచంలో నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే దేశానికి చెందినవాడు. వరుసగా ఐదవసారి చెస్ ఛాంపియన్షిప్ కైవసం. ఒక్కసారి గెలవడమే కష్టము, అలాంటిది 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఆయన 2013, 2014, 2016, 2018, 2020లో వరుసగా 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోవడం అనేది జరిగింది. అయితే భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ కూడా 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఆ 5 సార్లు రికార్డ్ సమం చేయడం జరిగింది. ఎవరు? విశ్వనాథన్ ఆనంద్, కార్ల్సన్. మరి అయితే ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో రన్నర్ గా నిలిచినటువంటి పర్సన్ ఎవరంటే రన్నర్ అప్ ఎవరంటే నెపోమ్ నియామ్సీ అనేటువంటి ఆయన రన్నర్ గా నిలిచాడు. ఈయనది నెపోమ్ నియామ్సీ రష్యా దేశానికి చెందినవాడు. పర్సన్ గా మనం చెప్పవచ్చు ప్రపంచ చెస్ ఛాంపియన్ గురించి మనం చూసుకోవడం అనేది జరిగింది. మరి అలా ఇంకొక టోర్నమెంట్ కూడా ఉంది. ఆ టోర్నమెంట్ ఏంటంటే ప్రపంచ చెస్ ప్రపంచ కప్ 2021. ఈ చెస్ ప్రపంచ కప్ 2021 అనేది ఎప్పటి నుంచి జరిగిందంటే జూలై 12 నుండి ఆగస్ట్ 6, 2021 సోచీలో జరిగింది. అయితే ఈ చెస్ ప్రపంచ కప్ పురుషుల విజేత ఎవరిని అడుగుతాడు? చాలా 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 ఇంపార్టెంట్, జాన్ క్రెజిస్టాఫ్ డుడా, పోలాండ్ దేశానికి చెందినవాడు. అలాగే రన్నర్ గా ఎవరు నిలిచారని అడుగుతారు? సెర్గీ కర్జాకిన్ రష్యా. అలాగే మూడవ స్థానం కార్ల్సన్ నార్వే. మరి మహిళల విజేత ఎవరని అడుగుతారు? మహిళల చెస్ ప్రపంచ కప్ 2021 విజేత ఎవరంటే అలెగ్జాండ్రా కోస్తానిక్ రష్యా. అలాగే రన్నర్ గా ఎవరు నిలిచారంటే రన్నర్ అలెగ్జాండ్రా గోరియాచ్కినా. ఈమె రష్యా దేశానికి చెందింది.
రష్యా. ఈ విధంగా 2021 లో జరిగినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ క్లాస్ లో 2021 లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఒలింపియాడ్ గురించి, అలాగే ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ల గురించి, అలాగే ప్రపంచంలో ఈ యొక్క ఛాంపియన్షిప్ అంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను అత్యధిక సార్లు గెలుచుకున్నటువంటి పర్సన్స్ గురించి, అలాగే చెస్ కు సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన దిగ్గజాలు అంటే క్రామ్నిక్ గురించి, కాస్పరోవ్ గురించి, అలాగే మనం గమనించినట్లయితే అరోనియన్ గురించి, నకామురా గురించి చాలా కొన్ని ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ క్లాస్ మనం తెలుసుకుందాం. అలాగే చెస్ లో మానవుణ్ణి అంటే చెస్ దిగ్గజమైనటువంటి కాస్పరోవ్ ని ఓడించినటువంటి కంప్యూటర్ చెస్ ప్రోగ్రామ్ పేరేంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం నీట్ గా తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీనికి కంటిన్యూ పార్ట్ టూ వీడియో అనేది ఉంటుంది. క్లియర్ గా మనం చెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.